గవర్నర్ గారిని కలిసి చిన్నాన విషయంలో నిన్న అత్యంత దారుణంగా జరిగిన అంశం మీద న్యాయం జరగాలి అని అంటే ఆ న్యాయం జరగాలి అని అంటే అది సిబిఐ ఎంక్వైరీ చేతనే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేసే పోలీసుల అధికారుల చేత ఎంక్వైరీ చేయిస్తే ఏ రకంగా మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి గవర్నర్ గారిని అడగడం జరిగింది. గవర్నర్ గారికి చెప్పడం జరిగింది, మేము అక్కడ ఉండగానే ఎస్పీతోనూ డీఐజీతోనూ మాట్లాడుతూ ఉండగానే ఎస్పీకి ఫోన్లు వస్తాయి, ఆ ఫోన్ను కనిపిస్తూ ఉంది. అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఫోన్ మీద కనిపిస్తూ ఉంది. అంటే ఏబీ వెంకటేశ్వరరావు గారు ఎంత లోతుగా దీంట్లో దిగి దీన్ని మానిటర్ చేస్తా ఉన్నాడు అని చెప్పడానికి నిదర్శనం. ఇదే ఏబీ వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అన్నది తెలుగుదేశం పార్టీకి వాచ్మెన్ డిపార్ట్మెంట్ గా మార్చేసినాడు. గ్రామాలలో సర్వేలు చేసి గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్టులు నాయకులు ఎవరున్నారు, వాళ్ళు ఎన్ని ఓట్లను ప్రభావితం చేయగలుగుతారు, వాళ్ళని ఎలా ప్రలోభపెట్టాలి అని చెప్పి ఏకంగా రిపోర్ట్లు ఇస్తా ఉన్నారు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడుకు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను ప్రొటెక్ట్ చేయాల్సిన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, రాష్ట్రంలో ఏదైనా నక్సల్ యాక్టివిటీయో లేకపోతే ఏదైనా ఇటువంటి యాక్టివిటీస్ ఏదైనా జరిగితే జరగకముందే అటువంటి ఇంటెలిజెన్స్ తీసుకుని గవర్నమెంట్కు ప్రొటెక్ట్ చేయాల్సిన డిపార్ట్మెంట్ను చంద్రబాబు నాయుడు గారు తన వాచ్మెన్ల కన్నా దారుణంగా వాడుకుంటా ఉన్నారు. అటువంటి ఏబీ వెంకటేశ్వరరావు గారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచో లేకపోతే ఇంకొకరి నుంచో వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర జాయిన్ చేసే విషయంలో 23 మంది ఎమ్మెల్యేలు మా వాళ్ళను చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కరికి 20 కోట్లు 30 కోట్లు ఇచ్చి కొనుగోలు చేశారు. ఆ కొనుగోలు చేసే కార్యక్రమంలో ఆ ఎమ్మెల్యేలను ఏబీ వెంకటేశ్వరరావు గారు పిలిపించుకుని చంద్రబాబు నాయుడు గారి తరఫున ఏబీ వెంకటేశ్వరరావు గారు మాట్లాడి ఆయనతో పాటు ఆంధ్రజ్యోతి అనే ఒక పేపరు దాని యజమాని రాధాకృష్ణ అనే ఒక ఆయన డైరెక్ట్ గా వీళ్ళు పిలిపించుకొని మాట్లాడి ఏకంగా వెళ్లి చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకొని వెళ్లి కండువాలు కప్పించే అంత దారుణమైన పరిస్థితిలో ఈరోజు వ్యవస్థ జరుగుతూ ఉంది. అటువంటి ఏబీ వెంకటేశ్వరరావు గారు నిన్న నేను ఎస్పీ గారితో మాట్లాడుతూ ఉంటే డీఐజీ గారితో మాట్లాడుతూ ఉంటే ఫోన్ల మీద ఫోన్లు అడిషనల్ ఏడీ ఇంటెలిజెన్స్ అంత దారుణంగా వీళ్ళు చేస్తూ ఉంటే ఏ రకంగా న్యాయం జరుగుతుంది? చనిపోయింది ఒక సామాన్యమైన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి 4 సార్లు ఎంపీగా చేసిన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి సామాన్యమైన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి ఒక ముఖ్యమంత్రి గారి తమ్ముడు, ఎక్స్ ముఖ్యమంత్రి గారి తమ్ముడు, దివంగత ముఖ్యమంత్రి గారి తమ్ముడు చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి 4 సార్లు ఎంపీగా పనిచేసిన వ్యక్తి, 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తి చనిపోతే అసలు లా అండ్ ఆర్డర్ అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉందా? కేవలం ఆయన చేసిన తప్పేంది? జమ్మన్మడుగు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా తాను వ్యవహరించడం, జమ్మన్మడుగు నియోజకవర్గంలో మా పార్టీకి ఇంతకు ముందు గెలిచిన ఒక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనే ఎమ్మెల్యే అమ్ముడుపోవడం, చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రలోభాలు పెట్టి తీసుకోవడమే కాకుండా ఆయన ఏకంగా మంత్రి పదవి కూడా ఇచ్చి ఆయన పదవిలో పెట్టుకున్నాడు. అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రామసుబ్బారెడ్డి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం,
సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.